ఈ సినిమా నిన్నే సెన్సార్ కూడా అయిపోయింది. యూబీఐ సర్టిఫికేట్తో రేపు 23న మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ ఉందండి. ఇది భారీగా యుఎస్లో యూకేలో కూడా రిలీజ్ అవుతుంది. దానికి చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మా డైరెక్టర్కి, మా ఆర్టిస్టులందరికీ, స్పెషల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్కి, మా కెమెరామ్యాన్కి. మ్యూజిక్ అయితే చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇటు నిన్న సెన్సార్ అయిపోయినాక బయటకు వచ్చిన రిపోర్ట్ కూడా అన్నీ చాలా బాగా వచ్చిందని చాలా మంచి టాక్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ బాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు TV5, వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోయిందండి. నిన్నే సెన్సార్ కూడా అయింది. 23ని గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో హోప్ యుల్ ఎంజాయ్ ద మూవీ. సినిమా గురించి చెప్పాలంటే నిఖిల్, స్వాతి, రవిబాబు, జీవా గారు, ఇంకా జోగి బ్రదర్స్ ప్రవీణ్ మెయిన్ ఆర్టిస్టులు అండి. సో అందరూ చాలా బాగా చేశారు. సన్నీ సుబాబ్ మ్యూజిక్ ఇచ్చాడు, అండ్ దానికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ రిచర్డ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ, తను డిఐ పూర్తయిందనే, సో రాలేకపోయాడు. తను కూడా చాలా బాగా చేశాడు. సో ఆల్ టెక్నీషియన్స్ సూపర్ సపోర్ట్ వచ్చింది. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకో. థ్యాంక్స్ దాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్, ఐ కాంట్ స్పీక్ ఇన్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ అలాట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద హోల్ పబ్లిక్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఆడియో. మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్, దే హ్యావ్ బీన్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దేర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన యూనో ఇంత మంచి క్రేజ్ వచ్చిన ఆల్బమ్ మా స్వామిరారా, అండ్ ఐ నీడ్ థ్యాంక్ సన్నీ. ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్ సన్నీ మీడియా ముందు అపియరెన్స్ చేస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు దట్ హూజ్ సన్నీ, హూజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇంత లవ్లీ మ్యూజిక్ ఇచ్చారు. ఈవెన్ ఆడియో ఫంక్షన్ రోజు కూడా చాలా మంది డిడ్ రికగ్నైజ్ బికాస్ యూనో సన్నీ ఎవరు ఎవరు అని చూసేసరికి హి డిసపియర్డ్. బట్ దిస్ ఇస్ సన్నీ అండ్ హీఈస్ ద, నాకు తెలిసి ఫ్యూచర్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ బికాస్ మిక్కీ జే మేయర్ ఎలా అయితే హ్యాపీ డేస్కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చి యూనో పీపుల్ని యూనో పీపుల్గా ఒక కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్ అందించాడు. సేమ్ థింగ్ స్వామిరారా ఆల్సో ఇస్ డూయింగ్ దిస్. అండ్ అది తెలియదండి, హ్యాపీ డేస్కి దీనికి చాలా లింక్స్ ఉన్నాయి. బికాస్ నా లక్కీ నెంబర్స్ కూడా 1 and 9, అండ్ మై ఫస్ట్ మూవీ వాజ్ హ్యాపీ డేస్ అండ్ మై 9th మూవీ స్వామిరారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. 1 and 9 కూడా లక్కీ నెంబర్స్ అండ్ హోప్ఫుల్లీ దీస్ మూవీస్ ఆర్ లక్కీ ఫర్ మీ. అలాగే ఇంకో సిమిలారిటీ కూడా ఉందండి, మై మూవీ అంటే చాలా సినిమాల తర్వాత అండి. యువత హ్యాడ్ నార్మల్ ఓవర్సీస్ రిలీజ్, కానీ ఇంత పెద్ద ఓవర్సీస్ రిలీజ్ ఎప్పుడు అవ్వలేదు. అండ్ యూఎస్ఏలో 9 సిటీస్లో, దాదాపు 8 to 9 సిటీస్లో రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అ స్మాల్ మూవీ. ఎందుకంటే బిగ్ స్టార్ స్టడీడ్ మూవీసే అలా రిలీజ్ అవుతాయి. అలాంటిది మా సినిమా పోస్టర్స్ బాగుండడం, ట్రైలర్స్ బాగుండడం, యాజ్ వెల్ యాజ్ యూనో ద సాంగ్స్ బాగుండడం, ఇవన్నీ కొంచెం మంచి ఇంట్రెస్ట్ని జనరేట్ చేశాయి అండ్ మంచి ఎక్స్పెక్టేషన్ జనరేట్ చేశాయి. అండ్ అందుకే నాకు తెలిసి యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, లైక్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200 థియేటర్స్, ఇట్స్ లైక్ మై బిగ్గెస్ట్ రిలీజ్. అండ్ సిటీలో కూడా వివ్ గాట్ చాలా థియేటర్స్ ఉన్నాయండి. నేను అసలు నాకు కౌంట్ కూడా చేయలేకపోతున్నాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ హోప్ఫుల్లీ రేపు పబ్లిక్ అంతా వెళ్ళి సినిమా చూడాలి. March 23rd అండి, ఇట్స్ లైక్ వీ గాట్ అ నైస్ ఫ్యామిలీ, ఇక్కడ యూబీఐ సర్టిఫికేట్ అంటే సెన్సార్ వాళ్ళు కూడా సర్టిఫై చేశారు దట్ మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు హ్యాపీగా. అండ్ ఏమి డర్టీగా ఉండదు, ఏం వల్గారిటీ ఏం లేదు సినిమాలో, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే ఇట్స్ నాట్ ద రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తున్నారు. అంటే కామెడీ అనగానే ఒక స్టార్ కామెడియన్ కానీ ఒక సిమిలర్ టైప్ ఆఫ్ కామెడీ కాకుండా ఒక డిఫరెంట్ జాన్రాలో వెళ్ళే కామెడీ. ఐ డోంట్ నో, నాకు క్షణక్షణం అనే సినిమా చాలా ఇష్టం. ఐ డోంట్ సే దిస్ మూవీస్ క్షణక్షణం ఆర్ ఇన్స్పైర్డ్ బై, కానీ ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ అప్పుడు రామ్ కుమార్ వర్మ ఎలా అయితే ఒక చిన్న ట్రెండ్ సెట్ చేశారు, ఐ థింక్ ఈవెన్ సుధీర్ వర్మ ఇస్ గోయింగ్ టు డూ దాట్. అండ్ సారీ కొంచెం ఇట్స్ లిటిల్ టూ మచ్, బట్ యా, గో విత్ క్లీన్ మైండ్. మీరు సినిమా చూసినప్పుడు హ్యాపీగా చాలా ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని వెళ్ళండి, అండ్ మీరు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుద్ది మీకు. ఫస్ట్ నుంచి బాగుంది, బాగా చేస్తున్నారు అండ్ చాలా చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంది. అంటే మా యూనిట్లోను చూసిన వాళ్ళు, మేము డబ్బింగ్ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు చాలా హ్యాపీగా జరిగిన ప్రొడక్షన్ ఇది. పోతే సినిమా ఓపెనింగ్ జోగి బ్రదర్స్ని మిస్ అవ్వద్దండి, ఒక 5-6 నిమిషాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ క్లైమాక్స్లో వస్తాం. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ సుధీర్ వర్మకి, సన్నీకి, యూనిట్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. 23న శనివారం రిలీజ్ అవుతుంది. వీకెండ్ ఫుల్ రాకింగ్ అండి. థ్యాంక్ యూ.